ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అల్వార్లోని ప్రధాన రహదారి తెలుగు తల్లి విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి ఎన్ఎస్యుఐ గుండాల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట కార్యాలయంపై ఎన్ఎస్యుఐ దాడి హేయమైన చర్య అని దీనిని ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట కార్యాలయం చిక్కడపల్లి దేశంలోని రక్షిత అడవులు నేషనల్ పార్కులు వన్య ప్రాణాల అభయారణ్యాల చుట్టూరా 1 కిలోమీటర్ మేర ఎటువంటి మానవ నివాస ప్రాంతాలు లేకుండా బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది. 3 విడతలుగా వారిని బఫర్ జోన్ల నుండి వెళ్లకొట్టే కుట్రకు కేంద్రం తెరలేపింది. మొదటి విడతలో కోర్టు ఆదేశాల మేరకు కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అడవుల చుట్టూరా ఉన్న మానవ నివాస ప్రాంతాలను గుర్తించడం ప్రారంభించిన నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్న ఆదివాసీ గిరిజన ప్రజలు అటవీ ప్రాంతాలకు 1 కిలోమీటర్ మేర బఫర్ జోన్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. ఈ విషయంపై వాయనాడు ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు నిర్ణయంపై నోరు మెదపలేదు, కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు. ప్రజారాశుల నిరసనలకు మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్ స్థానిక వాయనాడు నియోజకవర్గ నాయకత్వం రాహుల్ గాంధీ కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ తరుణంలో కొందరు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ ఆఫీస్పై దాడి చేశారు. దీనిని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్ర కమిటీ వీరిపై చర్యగా దాడికి పాల్పడిన వారిని ఎస్ఎఫ్ఐ నుండి వారి బాధ్యతల నుండి సస్పెండ్ చేసింది. ఎంపీ కార్యాలయం ముందు దాడిని ఎస్ఎఫ్ఐ ఖండిస్తుంది. ఇదే దురదృష్టకరం. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా దేశంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు చేస్తుంది ఎన్ఎస్యుఐ. ఇప్పటికే ఢిల్లీ ఆఫీస్ తెలంగాణ ఆఫీసులపై దాడులకు తెగించింది. తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటలకు దాడికి దిగారు. టమాటాలు కోడిగుడ్లు విసిరారు. కార్యాలయంపై రాళ్లు దాడికి ప్రయత్నించారు. ఎంపీ కార్యాలయంపై దాడిని కేరళ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. దీనికి నాయకత్వం వహించిన వారిని సస్పెండ్ కూడా చేసింది. పత్రికలలో కూడా ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానిని తీవ్రంగా ఖండించి బాధ్యులపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే రాష్ట్ర పోలీస్ సిబ్బంది వారిని అరెస్టు చేసింది. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు సరి అయింది కాదని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తోంది. దేశంలో మతోన్మాద విధానాలు నూతన విద్యా విధానంకు వ్యతిరేకంగా దేశంలో ఐక్య పోరాటాలు ఎస్ఎఫ్ఐ బలపరుచుతుంది. దానికోసం ఇప్పుడు భవిష్యత్తులో ఐక్య కార్యాచరణలో పనిచేస్తుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. కానీ విద్యార్థి రంగ సమస్యలపై పోరాడాల్సిన సమయంలో విద్యార్థి సంఘాల మధ్య పరస్పర అభిప్రాయాలను కలిగి ప్రజాస్వామ్య వాతావరణం ఉండవలసిన సమయం ఇలాంటి చర్యలు దుర్మార్గపు చర్య. తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై కోడిగుడ్లు టమాటాలతో దాడులు చేసి ఆఫీసుపైకి రాళ్లు రువ్వే ప్రయత్నం చేసింది సరి అయింది కాదు అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్ఎస్యుఐ నేతలు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడాలని, కాంగ్రెస్ బఫర్ జోన్ల ఏర్పాటుతో నష్టపోతున్న లక్షలాది కుటుంబాల పక్షాన లేక బీజేపీ ప్రభుత్వం వైపా తేల్చుకోవాలని హెచ్చరిస్తున్నామని తెలిపారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.